నమస్తే అండి. నమస్తే అండి. రాని అందరు రాని. నమస్తే అండి. మంత్రాలయం జనసేన మంత్రాలయం వివస్క్ అందరికి నమస్కారం అండి. నా పేరు పార్వతీదేవి. సుగాలి ప్రీతి వాళ్ళ తల్లినండి. 2017 కట్టమంచి రామలింగారి రెసిడెన్షియల్ స్కూల్లో మా పాపను హాస్టల్గా చేర్పిస్తే 80,000 ఫీజు కట్టి స్కూల్లో చేర్పిస్తే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసి ఆపిలకే ఆపిల్ని ఆత్మహత్య చేసుకుంది చిత్రీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను మా ఫ్యామిలీ అంతా పోరాడుతూనే ఉన్నాం న్యాయం కోసము. ఈ మధ్యకాలంలో శ్వేతారెడ్డి అని ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అంటూ యూట్యూబ్ ఛానల్ ఆమె పెట్టుకొని మా మీద దుష్ప్రచారం చేయడం, నా కూతురు మీద, నా క్యారెక్టర్ మీద లేనిపోని రూమర్స్ సృష్టించి ఆమె మాట్లాడడం జరిగింది, వీడియోస్ చేయడం జరిగింది. స్కూల్ వాళ్ళతో కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఇట్లా వీడియో తీయడం, తీసి పంపించడం కూడా జరిగింది. అందుకనేసి మేము ఆమె మీద, ఆమె పెట్టిన వీడియోస్ చాలా చాలా అంటే చాలా బాధాకరంగా ఉన్నాయి వీడియోస్. నా మీద, నా పాప మీద డిసెంబర్లో పవన్ కళ్యాణ్ అని వస్తా అన్నారు, ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ అని ఆ అన్నను టార్గెట్ చేస్తూ మాట్లాడడం, ఆయన వచ్చి కర్నూలుకి వచ్చి ర్యాలీ చేసినంత మాత్రాన నిజాలు తెలిసిపోతాయా, మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎస్, నేను చెప్తున్నాను, ఇప్పుడు మేము ఇంకా కేసులో సజీవంగా ఉన్నాము అంటే ప్రపంచానికంతా జనసేన అధినేతైన పవన్ కళ్యాణ్ అన్న ద్వారానే మాకు సాధ్యమైంది. ఆ అన్నగారు లేకుండా ఉంటే మా సమస్యను ఆయన విని ఆయన సొంత సమస్యగా ఆయన స్వీకరించకుండా ఉంటే ఈరోజు ప్రీతిబాయి కేసు అసలు నామరూపాలు లేకుండా చేసేవాళ్ళు వీళ్ళు. అక్యూజర్ అనే వాళ్ళకి ధనబలము, డబ్బు బలము, ధనబలము, తర్వాత పొలిటికల్ చాలా చాలా ప్రెజర్స్ ఉన్నాయి వాళ్ళకి. చాలా పెద్దవాళ్ళు, వాళ్ళతో మేము పోరాడాలంటే చిన్న చిన్న చీమ లాంటి వాళ్ళం ఒక పెద్దను కొండను కొట్లాడుతున్నట్లు కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాము. జనసేన నాయకులందరూ కలిసి నన్ను ఆ రోజు స్టేజ్ మీదకి ఒక అక్కలాగా, ఒక తల్లిలాగా నన్ను తీసుకెళ్లారు. ఒక చిన్న గాయం కూడా లేకుండా తీసుకెళ్లారు స్టేజ్ మీదకి అన్నగారి దగ్గరికి. వాళ్ళందరికీ నేను నా ప్రీతి రుణపడి ఉంటుంది, నా ప్రీతి ఆత్మ ఎక్కడైనా కూడా శాంతి కలగాలి. అదొకటి. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మేము మెయిన్గా వస్తుంది ఈరోజు మేము శ్వేతారెడ్డి మీద కేసు పెట్టాము, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాము. నా చనిపోయిన పిల్లను ఇట్లా అన్ని అబద్ధాలు చెప్పి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందనేసి చెప్పడం జరిగింది, అలిగేషన్ చేస్తుందని. ఆ కేసును 17వ తేదీన మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసును రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా 8 నెలలు అయినా కూడా ఆ కేసులో పురోగతి లేదు. ఈరోజు మాకు, మేము ప్రతిరోజు స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆమె స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వడానికి వస్తుంది, స్టేట్మెంట్ ఇవ్వడానికి కాసుకొని ఉంటే ఈరోజు ఆమె స్టేట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ బలగంతో, వాళ్ళ హస్బెండ్తో, అందరితో రావడం జరిగింది. ఈరోజు మేము స్టేషన్ దగ్గర ఆమె సంతకం మీద డిఎస్పీ గారు, మా కేసును ఇన్వెస్టిగేట్ చేసిన డిఎస్పీ గారు, ఏం మా నీ దగ్గర ఏమన్నా రుజువులు ఉన్నాయా, ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా నువ్వు మాట్లాడిన దానికి అని చెప్తే, నా దగ్గర ఏం లేవండి, నేను పెట్టాను, ఊకనే పెట్టాను, నాకు ఇంత జరుగుతుందని తెలియదు అని చెప్పడం జరిగింది. మరి ఏం లేకుండా నువ్వు ఎట్లా పెట్టినావమ్మా అనేసి ఆమె చెప్పేసి వెళ్ళిపోతుంటే మేమందరం కారు దగ్గర అవిటిదాన్ని కాలు బాలేందని నేను కూర్చొని ప్రొటెస్ట్ చేశాము. ఆమెను అరెస్ట్ చేయాలి, ఆమెను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, ఎందుకంటే ఇట్లా ఇంకా ఎంతమంది అమ్మాయిల మీద ఇట్లా చేసుకుంటా పోతారనేసి ఇట్లా చేయడం జరిగింది. అందుకనేసి ఆమెను ఈరోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేటప్పుడు 2 గంటల వర్షంలో అట్లనే కూర్చున్నామండి. నా కాలు ఎంత బాగలేకుండా అలానే కూర్చున్నాను, ఎందుకంటే నా కూతురు తిరిగి రాదు. కానీ అలాంటి మృగాల చేతుల్లో ఇంకెంతమంది అమ్మాయిలు బలి కాకుండా ఇంకొక కూతుర్ని నేను చూసుకుంటూ నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నాను. మా మీద ఫాల్స్ అలిగేషన్ చేశారు. శారీరకంగా, మానసికంగా మమ్మల్ని ఎన్నో ఎన్నో విధాలుగా మమ్మల్ని బాధ పెట్టడం జరిగింది. కానీ అన్నిటికీ నిలబడి మాకు ఇప్పుడు ఏమంటే ధైర్యము, కొండంతా పవన్ కళ్యాణ్ గారు మా వెనకలు ఉండడము మా అదృష్టము. ఇంకొకటి ఏమంటే ఆయన వల్లనే ప్రపంచమంతా ప్రీతిబాయి కేసు అంటే ఏదో తెలిసింది. ప్రతి ఒక్క జన సైనికులు కూడా నా వెంట ఉన్నారు.
ఇప్పుడు నేను ఏదానికి కూడా భయపడాల్సిన అవసరం లేదనే ధైర్యం నాలో ఉండి వచ్చేసిందండి. ఇంకొకటి ఇంకేమంటే, ఇలాగ అమ్మాయిలు జరుగుతున్నప్పుడు దయచేసి నాన్న ప్రతి ఒక్కరూ ప్రొటెస్ట్ చేయడం చేయండి. ఎందుకంటే అమ్మాయిలు ఎవరైనా, నా కూతురు కానీ ఇంకో కూతురు కానీ ఇంకెవరైనా కానీ అమ్మాయిలు చెప్పుకోలేరు కాబట్టి అలాంటి అమ్మాయిలకు జరిగినప్పుడు మనము ప్రొటెస్ట్ చేయాలి. నేను కూడా ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క దాంట్లో ఏ అమ్మాయికి ఇలా అన్యాయం జరిగినా కూడా నేను ప్రొటెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. మొన్న హైదరాబాద్లో కూడా అతి దారుణంగా ఒక అమ్మాయి ఆర్ఫనేజ్లో ఒక అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారని ఆ అమ్మాయిని చేర్పిస్తే, గత సంవత్సరం నుంచి వేణుగోపాల్ రెడ్డి అనే ఒక మృగంలాగా ఆ అమ్మాయి మీద ఇంజెక్షన్ ఇచ్చి, అమ్మాయి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, ఆ అమ్మాయిని ఏమేమో చేసి, ఆ అమ్మాయి సృహ వచ్చేలోపు అసలు ఆ అమ్మాయి ఉన్న స్థితి కూడా అమ్మాయికి అర్థం కాకుండా గత సంవత్సరం నుంచి అమ్మాయి బాధపడి మొన్న ఇన్ఫెక్షన్ అయ్యి అమ్మాయి చనిపోయింది. ఎవరు మాట్లాడతారు ఇట్లా అమ్మాయిల గురించి? ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియజేయాలని చూస్తున్నాను. ఆడపిల్లలకు జరిగే విషయంలో అన్న లాంటి వాళ్ళు ఎవరు, ఇంకా ఎవరు లేరు. మాట్లాడే ధైర్యం ఉండేది ఒకటే, అన్న ఒకటే. అరెస్ట్ చేశారు తర్వాత ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ వచ్చి మా కాళ్ళు పట్టుకుంటున్నారు, అమ్మ తప్పైపోయింది, అమ్మ తప్పైపోయింది. శ్వేతారెడ్డి వాళ్ళ హస్బెండ్ శ్వేతారెడ్డి అందరూ కూడా అమ్మ తప్పైపోయింది, తప్పైపోయింది, తప్పైపోయింది. అంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నా గుండె ఆవేదన ప్రతిరోజు, ఈ నెల 19వ తేదీ రేపు బుధవారం వస్తే నా ప్రీతి లేక నాకు 3 సంవత్సరాలు పోయి 4 సంవత్సరాలు అవుతుంది. నేను ఎవరికి చెప్పుకోవాలి? నా పిల్లలను తిరిగి వస్తుందే? ఇంకెంతమంది అండి ఇలా చేస్తారు పిల్లలను? నాకు ఇప్పుడు డబ్బులు 1 కోటి రూపాయలు డబ్బులు ఇస్తాంటే నేను తీసుకోకుండా చేస్తున్నది నా పిల్ల వస్తుందని కాదు, ఇంకొక పిల్లకి ఇట్లా జరగకూడదు. రేపు నా కూతురు కావచ్చు, ఇంకొక చెల్లి కావచ్చు, ఇంకొక అక్క కావచ్చు, ఇంకొక అక్క కూతురు కావచ్చు, ఎవరికి కూడా జరగకూడదండి. కాబట్టి అక్యూజ్డ్తో, శ్వేతారెడ్డి అక్యూజ్డ్తో కలిసి పక్కపక్కన వీడియో తీసి వాళ్ళ ఫంక్షన్ హాల్కి వచ్చి పక్కపక్కన వీడియో తీసి పెట్టడం జరిగింది. నేను అన్ని ఫాల్స్ అలిగేషన్స్ ఉంటే ప్రూఫ్ చూపించమని అడుగుతుంటే ఏం ప్రూఫ్ లేకుండా ఎట్లా అంటే, ఒక యూట్యూబ్ ఛానల్ ఓనర్ అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ, మా నా కింద ఎంతోమంది జడ్జిలు ఉన్నారు, ఎంతోమంది అడ్వకేట్లు ఉన్నారు, ఎంతోమంది పోలీస్ ఆఫీసర్ నా కింద పనిచేస్తున్నారని ఒక పార్లర్ గవర్నమెంట్ నడుపుతున్నట్లా ఏమో చేస్తుంది. నేను అదే ఒకటే అడుగుతున్నాను శ్వేతారెడ్డి గారు, మీరు ఒక ఆడమ్మ ముందుగా మీరు రెడ్లు కానీ కులం గురించి పక్కన పెడితే మీరు ఒక ఆడమ్మ, మీరు ఒక తల్లి, మీరు ఒక భార్య. మరి మీరు అలాంటప్పుడు ఒక అమ్మాయిని పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. ఫాల్స్ అలిగేషన్స్ ఏవైనా కూడా చేస్తే ఎంతసేపు అండి ఫాల్స్ అలిగేషన్స్? నేను చేయమంటారా మరి మీ మీద? మాకు తెలియకనా మీ గురించి? ఏమంటే ఒక ఆడదాని గురించి ఇంకొక ఆడమ్మ మాట్లాడడానికి లేదు, అసలు ఆమెను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నాన్న. ఇక్కడ కింద అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఒక్కటి శ్వేతారెడ్డే కాదు, నా పిల్లను చంపి నాకు దూరం చేసిన ప్రతి ఒక్కరికి ఉరిశిక్ష పడేంత వరకు నేను పోరాడతాను. అలాగే ఇప్పుడు వీక్షిస్తున్న వాళ్ళు కానీ నా వెంట జన సైనికులు ఉన్నారనే ధైర్యం నాకు వచ్చింది. ఎందుకంటే నేను వికలారం శారీరకంగా కానీ మానసికంగా కాదు, నా మనసు అంతా నా ప్రీతికి ఆత్మశాంతి కలిగించాలని నేను కోరుకుంటున్నాను. ఈ నెల 19వ తేదీ వస్తే 3 సంవత్సరాలు పోయి 4 సంవత్సరాలు అవుతుంది. అది కూడా మేము 3వ వర్ధంతి కూడా చేయదలుచుకున్నాము మా పాపను. సిబిఐకి ఇచ్చాము, జీవో సిబిఐకి ఇచ్చామని జీవో ఇచ్చారు, కానీ ఇంతవరకు కేసు పురోగతి కాలేదు. నిన్న కాక మొన్నొచ్చిన కొన్ని కొన్ని కేసెస్ లో సిబిఐ ఆల్రెడీ వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ప్రీతి కేసుకు ఇంతవరకు ఎంక్వైరీ స్టార్ట్ కాలేదు. ఏమున్నా కూడా వాళ్ళ ధనవంతులు, డబ్బు బలం ఉన్నవాళ్ళు, రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు కాబట్టి మా కేసు ఇలా జరుగుతూ ఉంది. మేము పాపను పోగొట్టుకున్న బాధలో మానసికంగా మేము కృంగిపోయి ఉంటే ఇంకా ఇలాంటి వాళ్ళు మమ్మల్ని పొడిచి పొడిచి ఇలాగా సమాజంలో కూడా మాకు గౌరవం లేకుండా చేయాలని ఇదంతా చేశారు. కానీ మేమైతే వదిలిపెట్టేది లేదు. శ్వేతారెడ్డిని వదిలిపెట్టను, నా కూతురిని నా నుంచి దూరం చేసిన మృగాలను అయితే కూడా వదిలిపెట్టను. ఇలాంటివి ఇంకొకటి, అసలు ఇలాంటి ఫేక్ జర్నలిస్టులని మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు నానా. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు ఆ స్కూల్లో ఎవరికి తెలియకుండా 35 సంవత్సరాల నుంచి ఏ పేరెంట్కి అనుమానం రాకుండా లగ్జరీ బెడ్రూమ్ ఉంది. అది నేను చెప్పింది కాదు, బయటికి తీసింది కాదు. 5 మంది గజిటెడ్ ఆఫీసర్లు పోయి విజిట్ చేసి స్కూల్లో అక్కడ బెడ్రూమ్, అమ్మాయిల డార్మెంట్లో బెడ్రూమ్ ఉందని వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు పెట్టడం జరిగింది. మళ్ళీ అలాంటప్పుడు ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఎంతమంది ఇలా బలి అయిపోయారు,
ఎంతమంది అమ్మాయిలు ఇలా బలే అయిపోయారు, ఎంతమంది ఇట్లా సెక్షువల్ గా ఇట్లా వాడుకుంటున్నారు అమ్మాయిలని అనేసి చెప్పారు. ఒక అమ్మాయి కూడా నాకు ట్విట్టర్ లో కూడా పెట్టింది, దే పింప్ గర్ల్స్ ఇన్ టు ద బెడ్రూమ్స్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్ అని. వాళ్ళు కట్టమంచి స్కూల్ వాళ్ళు అంటే మనము పిల్లలు కానీ మనం అంత అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళ చేతుల్లో చదువుకోమని పంపిస్తే ఆ నా కొడుకు చేసే పని ఇదేనా? ఏ పిల్ల అయితే ఏముందండి, ఏ పిల్ల అయితే ఏముంది, నా కూతురు పోయిందని కాదు కానీ నా కూతురు రాదు తిరిగి, కానీ ఎంతో మందిని కాపాడింది నా కూతురు, దానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇన్నోసెంట్, వాళ్ళ కింద వేల మంది బతుకుతున్నారంటుంది. వేల మంది ఎలా బతుకుతున్నారు? శ్వేతారెడ్డి ఇలా చెప్తుంది, వేల మంది బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? వాళ్ళు ఇంటర్వ్యూ చేయమంటే ఎక్కడ చేస్తాడు? బెడ్రూమ్ లో ఇంటర్వ్యూ చేస్తాడు. నీకు తెలుసా శ్వేతారెడ్డి అవన్నీ? నువ్వు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయాలి కరెక్ట్ గా. నువ్వు ఒక తల్లిని, నేను ఒక వికలాంగురాలి, నువ్వు ముందు అది మర్చిపోయాను. ఇంత పోరాడుతుంది ఒక ఆడామే వెనకల ఎవరు లేకుండా అని, జాలి దయ లేకుండా నా మీద ఇన్ని మాటలు ఇన్ని అన్నావు, ఫాల్స్ అలిగేషన్స్. దమ్ముంటే నిరూపించుకో నా తప్పులు, నువ్వేమైతే ఏమైతే. ఇప్పుడు అంటున్నారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు, వీడియోస్ అన్ని డిలీట్ చేపిస్తాను, ఇంకా ఏ వీడియో పెట్టనివ్వను, సారీ చెప్తాం, నేను క్షమించమని అడుగుతాను, నీ కాళ్ళు పట్టుకుంటామంటున్నారు. అది కాదు నాకు కావాల్సింది, నా కూతురు ఆత్మాభిమానం మీద కొట్టినారు. ఇదే కేసెస్ చాలా మనకి చిన్న ఏదన్నా ఒక చిన్న ఎవిడెన్స్ పట్టుకొని అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు మరి నా కేసులో అరెస్ట్ కాకూడదా? చిన్న చిన్నవి చిన్న చిన్న పోస్టులు పెడితే మీరు అరెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. మరి నా కూతురు కూసి మీకు కనబడ్డం లేదా? రేపులు అరెస్టులు చేస్తే కనుక రేపులు ఇట్లా మానభంగాలు చేసిన వాళ్ళకి మీరు ఎంతవరకు సాయం చేస్తారు? ఇదేనా ప్రభుత్వం? నిజంగా నేనైతే కనుక ఓట్లు వేసి నేను గెలిపించినందుకు చాలా బాధపడుతున్నాను. నేను అనకూడదు కానీ అసలు నాకు నేనైతే చాలా చాలా బాధపడుతున్నాను. కర్నూలుకు వచ్చినప్పుడు జగన్ గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళ పిఏ ఫోన్ నెంబర్ ఇచ్చిపోతే ఇప్పటి వరకు కాల్ చేస్తున్నాము అపాయింట్మెంట్ ఇవ్వండి అని మాట్లాడడానికి, మాకు ఇంతవరకు స్పందన లేదు. ఏంటండి అంటే సుగాలి ప్రీతి కేసు మీరు పట్టించుకోకూడదు అనుకున్నారా? పవన్ కళ్యాణ్ అన్న దిగితే ఒక అమ్మాయి కేసు న్యాయం జరుగుతుంది. ఇట్లా ఎంతమంది అమ్మాయిలకు, ఎంతమంది పవన్ కళ్యాణ్ అన్నలో వచ్చి దిగాలి? ఒక ఆడపిల్లకు న్యాయం జరగాలంటే ఇదేనా? ఇంకెంత పోరాడాలి? ఇంకా ఇట్లా జరుగుతాయి కనుక ఏ ఆడపిల్ల వచ్చి న్యాయం కోసం పోరాడుతుంది? ఏ ఆడపిల్ల వచ్చి నాకు ఇట్లా జరిగిందని చెప్పుకుంటుంది? మీరు చెప్పండి. నిద్రాహారాలు మానేసి ఇట్లా మేము ఇంత బాధపడుకుంటామా, ఎంత డబ్బులు ఖర్చు అయ్యి మా మానసికంగా క్షోభ పడుకుంటూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇదొక ఇట్లాంటివి ఫాల్స్ కేసులు పెట్టుకుంటూ, ఫాల్స్ అలిగేషన్స్ పెట్టుకుంటూ మా మీద. ఆ వీడియోలో ప్రీతి వాళ్ళ బాబాయే హాస్టల్కి వచ్చి అబ్యూస్ చేస్తున్నాడు, అతనే వచ్చి చంపేసి ఉండొచ్చు, లేదంటే పార్వతి వాళ్ళ బ్రదర్ వచ్చి అబ్యూస్ చేస్తున్నాడు అని చెప్తుంది. తెలివి ఉందా? తల తిరుగుతుంది ఆమెకి. నాకు కానీ మా హస్బెండ్కి కానీ తమ్ముళ్ళే లేరు. అలాంటప్పుడు ఎలా పోని, అలా ఉన్నా కూడా నీకు 80,000 ఫీజు కట్టి ఒక నీకు ఒక సామ్రాజ్యంలో నీకు వదిలిపెడితే అక్కడికి వచ్చి చేసేంత ఉంటుందా వేరే వాళ్ళు? ఏం మాట్లాడుతున్నావు శ్వేతారెడ్డి నువ్వు? నేను ఆడికి సహనం వహించినాను, సరే పోనీలే తప్పు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు వస్తుంటారు అని. ఎంత బాధ అనిపిస్తే ఎక్కడికి? ఇప్పుడు కర్నూలుకి వచ్చి నువ్వు ఊరికనే వెళ్ళిపోదాం అనుకున్నావు, నువ్వు అనుకోలేదు, ఊహించలేదు. నేను చెప్తున్నాను, ప్రీతి ఆత్మ చాలా గట్టిది, చాలా మొండిది. ప్రీతి ఎవరిని వదిలిపెట్టదు, ప్రీతి తల్లి ఎవరిని వదిలిపెట్టదు. నా వెనకల కొన్నంత అన్నగారు ఉన్నారు. నేను మాత్రం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను ఇంకా ముందు ఎందుకు కలవలేదు పవన్ కళ్యాణ్ని, చాలా బాధపడుతున్నాను. ఇంతవరకు సిబిఐ హ్యాండ్ ఓవర్ చేశారన్నారు, ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేశారా లేదా మాకు ఏమీ తెలియదు. ప్రతిసారి సిబిఐ చెన్నై వాళ్ళకు, సిబిఐ విశాఖపట్నం, సిబిఐ ఢిల్లీ వాళ్ళకి ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాను. ఈరోజు ఫోన్ చేయడం లేదు అనుకుంటా, ప్రతిరోజు అందరికి చేస్తున్నాము. ఇంకా మా వరకు రాలేదు, ఇంకా మా వరకు రాలేదు కేసు. ఇదే హైకోర్టులో ప్రీతి కేసును సిబిఐకి రావాలని గత సంవత్సరం ఫిబ్రవరిలో కేసు వేసాం మేము, ఇంతవరకు బెంచ్కి రాలేదు. అంటే ఎంత ధనవంతులో వాళ్ళు ఆలోచించండి. నిజంగానే చట్టాలు చుట్టాలు అయిపోతున్నాయి. ఆడపిల్లలు కనాలంటే కూడా చాలా నాకు చాలా బాధగా ఉంది. నాకు ఇంకొక చిన్న ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల ఫ్యూచర్ గురించి తలుచుకుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి నాన్న, నేను ఒకటే కోరుకుంటున్నాను, ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా దయచేసి అండగా నిలబడండి.
ఈ మీడియా ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారికి నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, ఆడపిల్లలు జరిగే విషయంలో అన్న మీలాంటి వాళ్ళు మాకు సహాయం చేయకుంటే నా కేసు ఎవరికీ తెలియకుండా కర్నూలులోనే అంతమైపోతుండే. కానీ ఇప్పటికి కూడా అండి మాకు మాకు అక్యూజర్ తరఫున నుంచి, శ్వేతారెడ్డి నుంచి మాకు థ్రెట్స్ ఉన్నాయి, మాకు ప్రాణహాని ఉంది, నాకు నా ఫ్యామిలీకి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరే స్పందించి మాకు సెక్యూరిటీని కూడా మీరే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. లేకపోతే కనుక మా కేసు కూడా ఇంకా ఇట్లనే చేసేస్తారు. మేము మాట వినలేదనేసి డబ్బులు తీసుకోలేదని మా ఇంట్లో దొంగతనం దాడి కేసు జరిగింది 2017 అక్టోబర్ 2వ తేదీన. అది కూడా కేసు రిజిస్టర్ చేసినాం. ఇంతవరకు పురోగతి లేదు. 4 సంవత్సరాలు అండి ఒక కేసుకి. మీకు మీరు అనుకుంటే క్షణాల్లో కాల్ చేస్తారు, తప్పు చేసిన వాళ్ళని క్షణాల్లో పట్టుకుంటారు, రౌడీల్ని క్షణాల్లో ఏవైనా చేస్తారు. కానీ మా వరకు వచ్చేలోపు కేసు ఇంతవరకు లేదు. హ్యాండిక్యామ్ పాప ఫొటోస్ ఉన్న హ్యాండిక్యామ్ కెమెరా ల్యాప్టాప్ అవన్నీ తీసుకెళ్లారు. మేము డిఎస్పీ గారిని ఒకటే అడిగినాము, సార్ మాకు డబ్బు వద్దు, పోయిన నగలు వద్దు, ఏం వద్దు సార్, పాప జ్ఞాపకాలు ఉన్న చిన్న చిన్నవి ఆ ల్యాప్టాప్ హ్యాండిక్యామ్ ఇప్పేయండి అని. 4 ఇయర్స్ అయింది ఇంతవరకు ఇప్పిలే. ఎందుకండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంత పోరాడుతుంటే ఈ పోరాటం విలువ తెలియకుండా ఆమె మాట్లాడటము చాలా చాలా. శ్వేతారెడ్డి చాలా సిగ్గుచేటు, ఒక ఆడామ అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటు. శ్వేతారెడ్డి గారు మీకు ఇది ఒక గుణపాఠం కావాలి. ఆడపిల్లల గురించి ఇంకొకటి ఏదన్నా జరిగితే గనక మీరు ఇలాగన్నా తప్పుడు ప్రచారం చేయగలిగితే చేస్తారంటే ఇంకొకసారి మీకు మేము కాదు జనసైన్యులకే మీరు మీకు బుద్ధి చెప్తారు. వాళ్ళ హస్బెండ్ ఏడ్చుకుంటూ నాకు చిన్నపిల్లలు ఉన్నారు. శ్వేతారెడ్డి ఇప్పుడు చిన్నపిల్లలు కనిపిస్తే నా చిన్నపిల్ల, నా చచ్చిపోయిన పిల్ల నేను ఎక్కడ చేయాలి? వదిలేయండి 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 అని నా కాళ్ళు పట్టుకుంటున్నారు. ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటే అయిపోతుందా బాబు? కింద ఆనంద్ అని ఇంకా సిబిఐకి ఇవ్వలేదు, ఇంకా ఇచ్చారని జివో ఇచ్చినారు. ఇంతవరకు సిబిఐ ఎవరికి ఇచ్చినారో అంటే వీళ్ళు స్టేట్ గవర్నమెంటే కాదు నాన్న, స్టేట్ గవర్నమెంట్ కూడా మళ్ళీ సిబిఐకి ఇప్పుడు కోర్టు ద్వారా కూడా రావాలి. కోర్టులో మేము ఆల్రెడీ వేసి మనం 1.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు బెంచ్కి రానివ్వలేదు. కాబట్టి మేమైతే నాకు నన్న ఈ పోరాటాన్ని అయితే మా ప్రాణం పోయినా కూడా వదిలేయలేదు. ఇప్పుడు నాకు ఒక నమ్మకం, నేను చనిపోయినా నా భర్త చనిపోయినా మీరు అండగా ఉండి నా కేసును గెలిపిస్తారనే నమ్మకం నాకు వచ్చేసింది. కాబట్టి దయచేసి ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నా వెన్నంటి ఉండి నాకు సహకరించండి. నేను డబ్బు కోసం కాదు, నా పిల్ల కూడా బ్రతికి రాదు, అది మీ అందరికీ తెలుసు. నా పాప కూడా బ్రతికి రాదు. కేవలం నేను వాళ్ళ చేతుల్లో ఇంకొక అమ్మాయి బలి కాకుండా ఇప్పుడు ఈరోజు నేను డబ్బులు తీసుకొని ఆ కేసును విత్డ్రా చేసుకుంటే ఒకవేళ అన్యాయం అని అంటే నేను సిగ్గుపడి నేను చెప్పలేకపోయి ఉంటే ఇంకొక అమ్మాయిని వాళ్ళు ఈజీగా. నా ప్రీతి ఆత్మ చాలా గట్టిగా తిరుగుతూ ఉంది. ఇంకా ఇంతకంటే నేనేం మాట్లాడలేను నాన్న. అందరికీ నమస్కారం అండి, నా పేరు మౌనిష్, నేను ప్రీతికి వాళ్ళ అన్నని. సో శ్వేతారెడ్డి అనే ఆవిడ మా మీద ఫాల్స్ అలిగేషన్స్ చేస్తూ కేసుని డైవర్ట్ చేయడానికి అక్యూజ్డ్ వాళ్ళతో కలిసి మా మీద రాంగ్ అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ చేస్తూ యూట్యూబ్లో వీడియోస్ పెట్టారు. సో దానికి మేము ఆవిడ మీద కేసు వేయడం జరిగింది 17th జనవరి. సో 17th జనవరి కేసు వేస్తే ఒక 7 మంత్స్ తర్వాత ఇప్పుడు ఆ రోజున ఆమెని పిలిపించి స్టేట్మెంట్ తీసుకోవడానికి పిలిపించారు. స్టేట్మెంట్ వచ్చి ఆమె కర్నూలుకి వచ్చిందని తెలిసి మేము స్టేషన్ దగ్గరికి వెళ్తే స్టేట్మెంట్ ఇస్తూ వెళ్తూ కూడా మాతో చిటికెలు వేస్తూ మీ అంతా చూస్తాను, కోర్టులో చూసుకుందామనేసి మమ్మల్ని బెదిరించింది. అదే మేము అడ్డుకొని ఆవిడ పోకుండా అడ్డుకొని 2 అవర్స్ వర్షంలో తడుస్తూ ఆమెను అరెస్ట్ చేయాలని ప్రొటెస్ట్ చేస్తే డిఐజీ గారికి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఆవిడని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఈవినింగ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఇవంతా మీరు చేస్తున్న ఈ ప్రొటెస్ట్ 3 ఇయర్స్ గురించి మాకు తెలీదు, మాకు స్కూల్ వాళ్ళు టీచర్ చెప్పడం వల్ల అవన్నీ నమ్మి ఈవిడ వీడియోస్ చేసింది, దయచేసి క్షమించండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీ కాళ్ళు పట్టుకుంటాననేసి ఇప్పుడు వాళ్ళ
సపోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. మార్నింగ్ అయితే అంతగా బెదిరించి కోర్టులో చూసుకుందామని మాకు చెప్పి ఇప్పుడు అరెస్ట్ చేసే లోపల ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్నారు. ఇలాంటి ఫేక్ ఫెమినిస్ట్లని జర్నలిస్ట్లని ఎవరు నమ్మకండి. వీళ్ళని సొసైటీ నుంచి ఎలిమినేట్ చేస్తేనే కరెక్ట్. ఇప్పుడైతే ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారంటుంది, ఇక్కడ చనిపోయిన పాప గురించి మీరు కేసు తెలుసుకోవాలని మీకు ఆ మాత్రం తెలీదా? నేను సీనియర్ జర్నలిస్ట్ని, బీజేపీ నేషనల్ లీడర్ని చెప్పుకుంటూ ఉంది. సో అంత సీనియర్ జర్నలిస్ట్ అయిన ఆవిడకి ఒక కేసు గురించి తెలుసుకోకుండా అక్యూజ్డ్తో కలిసి యూట్యూబ్లో వీడియో చేసి పెట్టింది. వాళ్ళు ఇన్నోసెంట్ అంట, అంటే మేము ఇప్పుడు క్రిమినల్స్ అయితే. సో అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి శ్వేతారెడ్డి అనే వాళ్ళని ఎవరైనా యూట్యూబ్లో కానీ ఎక్కడ మీడియాలో ఉంటే కనుక వాళ్ళ మీద అగెన్స్ట్గా మీరు చేయండి, ప్రొటెస్ట్ చేయండి. థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేసిన అందరికీ. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క జనసైనికులకి నా హృదయమైన వందనాలు నాన్న. మీరు ఇక్కడ లేకున్నా ఎక్కడున్నా కూడా నాకు నా ప్రీతికి మీరు ఇంత సపోర్ట్ చేసి ఇంత చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అదేవిధంగా రేపు ఫ్యూచర్లో కూడా ఇంకే ఆడపిల్లకు జరగకూడదు అనే ఉద్దేశంతో మేము కొన్ని నిర్ణయాలు కూడా పథకాలు కూడా తీసుకోవాలనుకుంటున్నాము. అవి కూడా అన్న ముందర పెట్టి సాధ్యమైనంత వరకు కూడా మేము దాంట్లో పాల్గొంటాము. ఏ అమ్మాయికి జరగకూడదు నాన్న, ఏ అమ్మాయికి. నా కూతురనే కాదు, ఈరోజు నా కూతురని కాదు, చాలామంది అమ్మాయిలు చెప్పుకోలేక చాలా తల్లిదండ్రులు ఇది సిగ్గు అని మానబోతారు. ఎందుకంటే మనం డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, అది కాదు ముఖ్యం. మన పిల్లకు న్యాయం జరిగిందా లేదా, రేపు మనం నేను ఒకవేళ చచ్చిపోతే నా పిల్లలను అడగదా ఏమ్మా నాకు న్యాయం చేయవా, నాకు ఎంత బాధ పెట్టినారో వాళ్ళు నీకు తెలియదు కదమ్మా, నువ్వు నాకు న్యాయం చేయవా అని అడిగితే నేనేం చెప్పాలి సమాధానం? కాబట్టి లేదు, నేను ఏదే కానీ నోటితో చెప్పడం లేదు. నేను కష్టపడి కొన్ని రాత్రింబగళ్ళు కొన్ని నెలలు రాత్రింబగళ్ళు కష్టపడి ఇంత ఫైల్ తయారు చేసుకున్నాను. ఎవరిని నమ్మక ఎవరిని నమ్మలేక నేనే రాత్రింబగళ్ళు కూర్చొని టైప్ చేసి ఈ నిజాలన్నీ విత్ పేపర్స్తో సహా ఎవిడెన్స్తో సహా ఏదో అయిన కూతురు మీద జరిగిన ఇవన్నీ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఇలా అందరు చేయాలని కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎవరైతే ఇలా జరుగుతుందో ఎవరు సిగ్గుపడకూడదు. మనం సిగ్గుపడే కొద్దీ మనం మనల్ని ఇట్లనే తొక్కేస్తారు. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు ఉన్నా ఇలాంటి దాంట్లో అందరూ బయటకు రావాలి, అందరూ శిక్ష పడేటట్టుగానే ఉండాలి. కర్నూలు అంటేనే ప్రీతి భయ కేసు గుర్తుకు రావాలి. ఎవరైనా చేస్తే వాళ్ళ తల్లిలాగా చేశామని అనే మాట రావాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇదొక గుణపాఠం కావాలి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు మీరేమి దయచేసి సిగ్గుపడకండి. మీరు దోషులకు న్యాయం, దోషులకు మన శిక్ష పడి మనకు న్యాయం జరిగితేనే మన పిల్లకైనా ఆత్మశాంతి ఉంటుంది, మనం పోయినప్పుడు ఆ పిల్లతో మాట్లాడడానికి కూడా ధైర్యం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరు నన్ను అన్న వాళ్ళే, నీవేం చేస్తావు హ్యాండిక్యాప్ అని మా హస్బెండ్ని బెదిరించిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను శారీరకంగా హ్యాండిక్యాప్ కానీ మానసికంగా కాదు. కాబట్టి నేను ఈ పోరాటాన్ని వాళ్ళకు ఉరి శిక్ష పడేంత వరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. సో అందరూ కూడా సిబిఐ గురించి ఇన్వెస్టిగేషన్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ర్యాలీ చేశాక ఆ రోజు అప్పటికప్పుడు సిబిఐకి ఇస్తామని అన్నారు, కానీ తర్వాత 1 వీక్ తర్వాత ఏపీ సీఎం జగన్ రెడ్డి గారిని కలిశాక జీవో పాస్ చేశారు. కానీ మళ్ళీ సేమ్ 2 మంత్స్ తర్వాత పాస్ చేశారు. దాంట్లో ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చెప్తూ అండ్ ఇచ్చి కూడా 4 మంత్స్ అవుతుంది, కానీ ఇప్పటికీ సిబిఐ వాళ్ళు రాలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేయలేదు. మేము ప్రతి ఒక్క జోన్కి కాల్ చేసి అడుగుతూనే ఉన్నాం సిబిఐ వాళ్ళని, కానీ వాళ్ళు అయితే మా వరకు ఎటువంటి ఫైల్ రాలేదు అని అంటున్నారు ఇంకా. సో ఇంకా ఇది స్టేట్ గవర్నమెంట్తోనే ఉంది, వీళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ సబ్మిట్ చేస్తే తప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకోరు. సో ఇప్పటికైతే సిబిఐ గురించి అందరు అడుగుతూ ఉన్నారు ఇక్కడ కామెంట్స్లో, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని. ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు, అవుతే కనుక ఖచ్చితంగా అందరికీ చెప్తాను. అండ్ ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా జరిగితే అమ్మాయిలకి ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు అడ్జస్ట్ అవుతూ పోతే కనుక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు ఎప్పుడైతే ధైర్యంగా మీ గురించి మీ రైట్స్ గురించి మీరు ప్రొటెస్ట్ చేస్తారో అప్పుడే అందరికీ భయం ఉండి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సపోర్ట్ చెప్తా ఉన్నారు కామెంట్స్లో. ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
న్యాయ రాజధానిగా ప్రకటించావు, కానీ ఏం చేస్తుంది, న్యాయం జరిగినప్పుడు ఏ న్యాయ రాజధాని ఉంటేమి లేకపోతే ఏమి, ఏ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మాకు లేదు. మాకు ఇటు గవర్నమెంట్ నుంచి లేదు, అటు సిబిఐ నుంచి లేదు. మేమే సిబిఐ వాళ్ళకి ఢిల్లీకి, విశాఖపట్నం, హైదరాబాద్ అండ్ చెన్నై అందరికీ కాల్ చేస్తూనే ఉన్నాం, కానీ వాళ్ళైతే ఈ ఫైల్ అయితే మా దగ్గరికి రాలేదు అని అంటున్నారు. ఓకే, లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్న కేసు గురించి, మీకు ఎవరన్నా చాలామంది ఈ స్కూల్ వాళ్ళు కొంతమంది పెయిడ్ బ్యాచెస్ని దింపి, కొంతమంది ఆ బ్యాచెస్ని దింపి కావాలనే యూట్యూబ్లో ఏదైనా ఛానల్స్లో కానీ ఈ మధ్య స్టార్ట్ చేశారనమాట, మా మీద రాంగ్ కామెంట్స్ చేస్తూ. ఇలా మీకు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ఖచ్చితంగా మేము క్లారిఫై చేస్తాం. ఓకేనా, ఏదైనా మేము చెప్తేనే నమ్మండి, ఎందుకంటే బయట అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ అలిగేషన్స్ అని తిరుగుతున్నాయి యూట్యూబ్లో. ఈ శ్వేతారెడ్డితో కలిసి అక్యూజ్డ్ వాళ్ళు చాలా రాంగ్ అలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు. ఈరోజేమో మాకేం తెలీదు, మేము మా తప్పు అయిపోయింది అనేసి ఇప్పుడు కాళ్ళ బేరానికి వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని దయచేసి నమ్మకండి. సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా చెప్తానండి, మీ కేస్ డీటెయిల్స్ అన్నీ చెప్తూనే ఉంటాను. యాక్చువల్గా ఈ కరోనా అనేది లేకపోయింటే మేము చేసేవాళ్ళం, ఇది లేకపోవడం వల్ల ఇది శ్వేతారెడ్డి. శ్వేతారెడ్డి ఎవరంటే, శ్వేతారెడ్డి అని ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్లో ఆవిడ ఒక వీడియోస్ చేస్తూ ఉంటారు. సో నేను సీనియర్ జర్నలిస్ట్ని, బీజేపీ నేషనల్ లీడర్ అని చెప్పుకుంటా ఉంది ఆవిడ. ఆమె షీటీమ్ ఉంది ఆవిడ కోసం అని చెప్పేసి. పోలీసులు ఎందుకు, ఒక నిమిషం, గర్ల్స్ రూమ్ దగ్గర బెడ్రూమ్ అంటే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్న? ఇక్కడ పెట్టినారు కదా గర్ల్స్ రూమ్కి దగ్గర బెడ్రూమ్స్ ఉన్నాయని, గర్ల్స్ రూమ్ దగ్గర కాదు నాన్న, గర్ల్స్ హాస్టల్లోనే లగ్జరీ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఏ పేరెంట్కి తెలియకుండా ఇంతవరకు 35 ఇయర్స్ అయిందా, మాకు కూడా తెలియదు. మేము కూడా అసలు ఎప్పుడే కానీ అనుమానం కూడా రాలేదు. కానీ ఆవిడ అది జరిగిన తర్వాత డాక్టర్ ఇందిరా అనేసి ఒక 5 మెంబర్ కమిటీ మెంబర్స్ వాళ్ళు వెళ్ళి, అంటే కలెక్టర్ గారు అపాయింట్ చేశారు 5 మెన్ కమిటీ వాళ్ళు. ఆ 5 మెన్ కమిటీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఏంటి, అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఏంటి బెడ్రూమ్, అక్కడ ఏసీ ఉండి ఏంటి ఏంటి అనే వాళ్ళు అడగడము. ఈ మా తినే వాళ్ళు అక్కడ చూసే వాళ్ళంతా నేను తీయము, మేము తీయము అది ఆ రూము, ఆ రూమ్ అంటే తీయకుండా ఉంటే ఆ రూమ్ని పగలగొడతామని చెప్తే అప్పుడు తీస్తే అక్కడ బెడ్రూమ్ అనేది కనిపించిందండి. అంటే ఆ బెడ్రూము అమ్మాయిల డార్మెంట్లో సీసీ కెమెరా లేకుండా వాళ్ళ ఇంట్లో ఉంచి ఎనీ వన్ క్యాన్ ఎంటర్ ఇన్ టు ద గర్ల్స్ డార్మెంటరీ, ఇలా వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా చేసింది కాదు, గత 35 ఇయర్స్ నుంచి ఆ బెడ్రూమ్ అలానే ఉంది. కానీ ఏ పేరెంట్కి కూడా తెలియదు, అనుమానం కూడా లేదు. ఇప్పుడు ఆ బెడ్రూమ్ మేము విత్ ఫొటోస్ విత్ ఎవిడెన్స్ సహా పెట్టినందుకు ఇప్పుడు ఆ బెడ్రూమ్ని పగలగొట్టేశారు. ఇప్పుడు కేసు నడుస్తుంటే కూడా సీన్ ఆఫ్ ఆఫీసర్ని డిస్టర్బ్ చేయడానికి లేదు, కానీ వీళ్ళు సీన్ ఆఫ్ డిసైన్ మొత్తం డిస్టర్బ్ చేసేసారు, దాన్ని పగలగొట్టేశారు. ఇలా జరుగుతుంది నాన్న. అందుకనే మీరు ఎవరికన్నా మీ సిస్టర్స్ని కానీ మీ మీ పిల్లల్ని ఎక్కడన్నా కూడా చేర్పించాలంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంతా కూడా మనము అన్ని సెర్చ్ చేసి చేయాలి. లేదంటే అమ్మాయి మాన ప్రాణాలకి సేఫ్టీ లేదు, ఎక్కడా లేదు సేఫ్టీ. నాకు ఇప్పుడు అనిపించింది గుడిలో లేదు, బడిలో లేదు, ఇంట్లో లేదు, ఇప్పుడు అనాథాశ్రమంలో లేదు, ఎక్కడా లేదు అమ్మాయికి సేఫ్టీ. కాబట్టి దయచేసి నాయన మీ చెల్లెలు కానీ మీ అక్కలు కానీ ఎక్కడైనా ఉంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బాధపడతారు వాళ్ళు అనుకుంటారని కాకుండా మొత్తం లొకాలిటీని అయితే మీరు చూడండి. సపోర్ట్ చేసిన అందరికి కూడా నిజంగా నన్ను ధన్యవాదాలు నాన్న. నేనైతే స్ట్రాంగ్గానే ఉంటాను, కాకపోతే పాప గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆ ఏడుపు అనేది ఆగదు. నేనైతే నిజంగా ఫిజికల్గా హ్యాండిక్యాప్ కానీ మెంటల్గా అయితే కాదు, అంటే నాకు శారీరక బలము లేకపోయినా మానసిక బలం దేవుని దేవుళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా నాకు కొండంత బలం మీరు ఉన్నారు కాబట్టి నాకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.